సో ఈ రోజు మేము ఇద్దరం కలిసి అయితే ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఓకే టైమర్ టైమర్ సో టైమర్ ఇక్కడ పెడదాం, నీ ఫోన్ లో పెడదాం, అందులో కూడా వీడియో తీయ్. ఫోన్ లో టైమర్ పెట్టండి, ఇంకా ఫోన్ లో వీడియో రికార్డ్ చేయండి. సో నువ్వు టైమర్ చూడు, నువ్వు స్టార్ట్ చేయి, నేనైతే వీడియో తీస్తాను. ఓకేనా? राहुल हेलो व्यूअर्स, ना पे चरण, मीर चूस बंधन फोटोग्राफी यूट्यूब चैनल. ఈరోజు మన దగ్గరికి అయితే రాహుల్ బ్రో వచ్చారు. ఎవరైతే తెలుగు ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, అప్రాక్సిమేట్లీ 20K ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. సో ఈరోజు గుంటూరులో ఉప్పలపాటి బాట్ సెంచరీ దగ్గరికి వచ్చారు. అటు నుంచి ఇటు మన నేనున్నానని చెప్పి నా దగ్గరికి అయితే వచ్చారు. సో ఈరోజు ఫస్ట్ టైం రాహుల్ బ్రోని కలవడం. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. సో ఈరోజు మేమిద్దరం కలిసి అయితే ఒక ఫ్రెండ్లీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఆ ఫ్రెండ్లీ ఛాలెంజెస్ వచ్చేసరికి 5 ఉన్నాయి. ఒకటి నేచురల్ ఫోటోగ్రఫీ, రెండు యానిమల్ ఫోటోగ్రఫీ, థర్డ్ పోర్ట్రేట్, ఫోర్త్ ల్యాండ్స్కేప్, ఫిఫ్త్ రిఫ్లెక్షన్. సో ఈ ఫైవ్ ఛాలెంజెస్ అనేవి ఇప్పుడు మేము చేయబోతున్నాం. సో ఫస్ట్ టాస్ వేస్తాం, టాస్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళైతే ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తారు. సో లెట్స్ డూ ఇట్. ఈరోజు నేను యూజ్ చేస్తున్న కెమెరా వచ్చేసరికి నికాన్ Z50 అండ్ రాహుల్ బ్రో యూజ్ చేస్తున్న కెమెరా వచ్చేసరికి క్యానాన్ M50. సో ఇద్దరి 50 సిరీసే. తీర అనేది డిసైడ్ అవ్వడం అంటే టాప్ డిసైడ్ అవుతాము. సో హెడ్ ఆర్ టైల్స్, సో ఫస్ట్ బ్రోకి వదిలేస్తున్నాను హెడ్ ఆర్ టైల్స్ అని. హెడ్స్ హెడ్స్. సో ఇప్పుడు నేను మీరు చూస్ చేసుకోవాలి, నేను ఫస్ట్ వెళ్ళాలా, మీరు ఫస్ట్ వెళ్ళాలా? మీరాలి. ఓకే ఓకే. సో బ్రో అయితే టాస్ గెలిచారు, సో నన్ను ఫస్ట్ వెళ్ళమంటున్నారు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం అయితే. ఇంకా గో స్టార్ట్. అది రికార్డ్ అవుతుంది కదా ఇది. ఓకే, ఒక నేను ఆఫ్ చేయి, ఆ రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఓకే స్టార్ట్ స్టార్ట్. సో ఫస్ట్ ఏ షార్ట్ తీసుకున్నాం? పోర్ట్రేట్ కంప్లీట్ అయ్యింది. తీసిన ఫోటో డిలీట్ చేయకూడదు. కంప్లీట్ అయిపోయాయి. రిఫ్లెక్షన్ సో ఛాలెంజ్ ఏంటంటే ఒక్క క్లిక్స్ ఒకటే తీయాలి. ఓకేనా? ఎవరిది ఒక్కదే అంటే పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ ఒకటే తీయాలి. రెండు అయ్యాయి, ఇంకా మూడు ఉన్నాయి. ల్యాండ్స్కేప్ రిఫ్లెక్షన్ యానిమల్ యానిమల్ గంట టైం చూపి. 2 మినిట్స్ అయితే అయిపోయింది. 3 మినిట్స్ మోర్ యానిమల్ 3 మినిట్స్ మోర్
త్రీ అయిపోయాయి. రిఫ్లెక్షన్, ల్యాండ్స్కేప్. ఎంత ఉంది ఇంకా? ఏ దేశం? ల్యాండ్స్కేప్ కంప్లీట్ అయింది, రిఫ్లెక్షన్ కంప్లీట్ అయింది, పోర్ట్రేట్ కంప్లీట్ అయింది, నేచురల్ కంప్లీట్ అయింది, యానిమల్ కంప్లీట్ అయింది. సో ఫైవ్ ఛాలెంజెస్ కూడా కంప్లీట్ చేసావు. ల్యాండ్స్కేప్ వచ్చింది అలా అని చెప్పలేను, బట్ మిగతా నాలుగైతే కంప్లీట్ చేశాను. సో ల్యాండ్స్కేప్ అనేది 50-50. ఓకే, సో టైం అయితే 5 నిమిషాలు కంప్లీట్ చేశారు. సో నేను నెక్స్ట్ ఛాలెంజ్ వస్తాను. ఇది నా ఫస్ట్ ఛాలెంజ్, యూట్యూబ్ మొదలు పెట్టినాక ఫస్ట్ టైం. ఐ హోప్ బాగానే వచ్చింది అనుకుంటున్నా, రాకపోతే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాను. సో నో వైస్, ఫెయిల్యూర్స్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్. ఓకే సూపర్. ఛాలెంజ్ వస్తారు నాది, బ్రో ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాడు, ఫైవ్ టాస్క్ కూడా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు నేను సెకండ్ ఛాలెంజ్లోకి అయితే నేను వెళ్ళాలి ఇప్పుడు. సో నాకు కూడా 5 మినిట్స్ ఉంటుంది, 5 మినిట్స్లో 5 షార్ట్స్ తీయాలి, 5 డిఫరెంట్ షార్ట్స్ తీయాలి. పోర్ట్రేట్ ఒకటి, ల్యాండ్స్కేప్ ఒకటి, రిఫ్లెక్షన్ ఒకటి, యానిమల్ ఒకటి, స్ట్రీట్ ఐ మీన్ న్యాచురల్ ఒకటి, 5 ఫోటోస్ అయితే తీయాలి. సో టైమర్ వచ్చేసి, టైమర్ రాహుల్ బ్రో రెడీయా? స్టార్ట్. ఓకే, ఓకే ఫోటోగ్రఫీ ఛానల్. ఏమైంది? ఫ్లవర్స్ డన్, న్యాచురల్ పోర్ట్రేట్, న్యాచురల్ ల్యాండ్స్కేప్, రిఫ్లెక్షన్, యానిమల్. యానిమల్ 3 ఉన్నాయి ఇంకా. 3 మినిట్స్ మోర్, 3.5 మినిట్స్. క్యాప్ క్యాప్
ఇద్దరు ఉన్న ఒక వాళ్ళకి ఇస్తాను నేచురల్ యానిమల్ యానిమల్ రిఫ్లెక్షన్ టైమ్ 2 minutes 45 seconds మోరా రిఫ్లెక్షన్ యానిమల్ రిఫ్లెక్షన్ యానిమల్ రిఫ్లెక్షన్ దన్నా రిఫ్లెక్షన్ యానిమల్ స్టార్ట్ చేసింది టైం ప్లీజ్ 1 minute 40 seconds మోర్ సో 1 minute ఇంకా ఉంది బ్రోకి ఆయన మొత్తం అన్ని కంప్లీట్ చేశారు కానీ నేను 5 minutes తీసుకున్నా కానీ అన్ని కంప్లీట్ చేశాను లేదు నాకే తెలియదు సో రిజల్ట్ అయితే చూడాలి రిజల్ట్ అయితే చూడాలి చూద్దాం ఎలా కనిపించింది బ్రో చాలా నిజం చెప్తున్నా బ్రో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినాక నార్మల్గా అవుటింగ్కి వెళ్ళిపోయి బర్డ్ ఫోటోగ్రఫీ కానీ యానిమల్ ఫోటోగ్రఫీ కానీ నేను టైం తీసుకుని చేసేవాడిని బట్ ఇప్పుడు ఇన్ టైమ్ ఛాలెంజ్ అనేది నాకు కొద్దిగా ఎలా అంటే ఎక్కడ లేని లైక్ టైం మేనేజ్మెంట్ ఒక ఫోటోగ్రఫీలో మనము ఒక సబ్జెక్ట్ని ఆన్ ది స్పాట్ క్యాప్చర్ చేయాలంటే మనం ఎంత ఫాస్ట్గా ఉండదు అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది అలా ప్రాక్టీస్ చేయాలంటే ఇలాంటి ఛాలెంజెస్ ఇప్పుడు బ్రో నేను ఏదైతే ఫ్రెండ్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నామో అలాగే మీరు కూడా మీ పర్సనల్గా ఒక టైమర్ సెట్ చేసుకొని ఫోటోగ్రఫీ చేయండి నేను నిజం చెప్తాను ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫోటోస్ రిజల్ట్ అనేది పక్కన పెట్టేద్దాం అవి బాగా వచ్చినా రాకపోయినా ఈ రోజు నేను మాత్రం ఫోటోగ్రఫీలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను సో ఇది నేను ప్రాక్టీస్ చేసి నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను నా ఫోటోగ్రఫీ స్కిల్స్ మీద సో మీరు కూడా అలాగే టైంని పెట్టుకొని ఫోటోగ్రఫీ చేయడం అలవాటు చేసుకోండి నా నుంచి ఒక సజెషన్ మీకు ఇదే ద బెస్ట్ సజెషన్ ఫోటోగ్రఫీ వాళ్ళకు ఉండాల్సింది ఇందులో మీకు నచ్చిన ఫోటో అయితే 5 ఫోటోస్ తీస్తారు కదా ఏది మీకు సాటిస్ఫై అయ్యారు సో నేను సాటిస్ఫై అయింది బ్రో ఫస్ట్ ఫ్లవర్స్ తీశాను నేచర్ ఫోటోగ్రఫీ కింద బాగా వచ్చింది నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే రిఫ్లెక్షన్ ఫోటో తీశాను నేను నాకు రిఫ్లెక్షన్ దొరకలేదు సో నేను ఏం చేశానంటే నా వాటర్ బాటిల్ని పెట్టి వాటర్లో రిఫ్లెక్ట్ తీసుకున్నాను సో అది బాగా వచ్చిన తర్వాత కాబట్టి నాకు ఆ స్పాట్కి నాకు ఆ థాట్ వచ్చింది కదా ఆ బాటిల్ని పెట్టి రిఫ్లెక్షన్ తీసుకొని టైం సేవ్ చేయాలని చెప్పని సో ఆ థాట్ నాకు ఇంకా బాగా నచ్చింది టైం సేవ్ చేయడానికి సో ఇందులో నాకు నచ్చిన ఫోటో వచ్చేసరికి ఫస్ట్ది కాదు లాస్ట్ ఫోటో డాగ్ది అది కొంచెం ఏంటంటే నాకు యానిమల్స్ ఏం కనిపించలేదు అది కరెక్ట్ టైంకి అయితే దొరికింది బాగానే వచ్చింది అది షాట్ తర్వాత ఛాలెంజ్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ మేము తీసిన వాటి కంటే ఇంకా బెటర్గా మీ దగ్గర ఆలోచన అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము మా స్కిల్స్ని డెవలప్ చేసుకొని మీరు చెప్పిన దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం